పట్టణాలు పోయినప్పుడు నా మిత్రుడు జార్ఖండ్ ఎంపీ నిష్కాంత్ దుబే ద్వారా పోయి పార్లమెంట్ ఆఫీసులోనే బహిరంగంగా అందరి ముందు అమిషా గారితో మాట్లాడడం జరిగింది. కానీ అక్కడ రాజకీయాలు కానీ రాజీనామా కానీ ఉప ఎన్నికలనే అంశం కానీ మా మధ్యన ప్రస్తావనకు రాలేదు. ఒక మాజీ పార్లమెంట్ సభ్యునిగా ప్రస్తుత శాసనసభ్యునిగా తెలంగాణలో రాష్ట్ర ఉద్యమంలో పార్లమెంట్ సభ్యునిగా కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సోనియా గాంధీని ఒప్పించే విషయంలో నేను చేసిన పోరాటం గురించి కానీ అతను చెప్పుకుంటూ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో నా పాత్ర ఉండే మేము కలలు కన్న తెలంగాణ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం వస్తుందని మేము అనుకున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన రాచరిక పరిపాలన నడుస్తుంది, పదిహేడు వేల కోట్ల సర్ప్లస్ బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంగా ఏర్పడిన తర్వాత 4 లక్షల కోట్ల అప్పులకు దిగజారి సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశం మీద డిస్కషన్ చేసింది. కానీ ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ తన సొంత మీడియా పేపర్లో నమస్తే తెలంగాణ కేవలం నమస్తే తెలంగాణ తప్పితే ఎక్కడ రానిది కదా వార్త 21వ తారీఖు నాడు అది ఒకటే కదా పేపర్ల రాజీనామా చేస్తున్నా ఉప ఎన్నిక వస్తున్నా అమిత్ షా భేటీ అని వేసి ఉప ఎన్నికకు కావాల్సిన హంగామా మున్గోడు నియోజకవర్గాలందరినీ నాయకులను పిలిపించుకొని ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్న గట్టుపల్లి మండలం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ప్రసన్నలు కలిసి రిక్వెస్ట్ చేసిన ఇవ్వకుండా వెంటనే ఇస్తానని చెప్పేసి అక్కడ ఉన్న సర్పంచ్ని కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కండవ ఒప్పుకోమని చెప్పి ఎన్నిక వస్తుందన్న ఉద్దేశంతో ఇంటెలిజెన్స్ పోలీసులని మున్గోడు నియోజకవర్గం పంపి కులాల వారీగా మతాల వారీగా గ్రామాల వారీగా నాయకులు వాళ్ళ హిస్టరీ అదంతా అరే ఎందుకు ఇదంతా చేస్తుంది నాకు అర్థం కాలేదు. మీ అందరికీ తెలుసు నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చెప్పిన అమిత్ షా గారిని మర్యాద పూర్వకంగా కలిసడం జరిగింది కానీ రాజకీయాలు కానీ రాజీనామా గురించి కొంచెం మాట్లాడలేదని చెప్పేసి ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా. కానీ కేసీఆర్కి ఎందుకంత భయం పట్టుకుంది? రాజగోపాల్ రెడ్డి అమిత్ షాని కలవగానే ఉప ఎన్నిక వస్తుంది రాజీనామా చేస్తాడు బీజేపీలో చేరుతాడు ఉప ఎన్నిక వస్తుందని చెప్పి అంటే హుజూరాబాద్లో ఓడిపోయిన తర్వాత పోయిన ప్రతిష్ట దిగజారుతున్న ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీది గ్రాఫ్ మళ్ళీ ఇక్కడ మున్గోడులో గెలిచి డబ్బు పెట్టి అధికారం అడ్డం పెట్టుకొని ఆయన పార్టీ బలం పెంచుకోవాలనుకుంటున్నా గ్రాఫ్ పెంచుకోవాలనుకుంటున్నా. ప్రశాంత్ కిషోర్ సర్వేలో ఏం తెలిసిపోయింది కేసీఆర్ గ్రాఫ్ డౌన్ అయిందని అని సన్నీ సర్వేల్లో నాకు అర్థం కాలేదు ఎందుకు దీన్ని దాన్ని మన నెక్స్ట్ డే పేపర్లన్నీ చాలా వరకు మళ్ళీ ఆంధ్రజ్యోతితో పాటు మిగతా పేపర్లో కూడా బస్తీ మేస్ అవ్వాలని చాలా పేపర్లో కూడా వచ్చింది. దాని ఖండన కూడా నిన్న ప్రెస్ మీట్ ఇచ్చిన ఏమని అరే నేను మా మున్గోడు భువనగిరి ప్రజలతోటి నన్ను గెలిపించిన నల్గొండ జిల్లా ప్రజలు ఉన్నాను మున్గోడు ప్రజలు ఉన్నారు నేను ఏం మాట్లాడలేదు నా రాజీనామా గురించి మాట్లాడలేదు నా పార్టీ రాజీనామా గురించి మాట్లాడలేదు బీజేపీలో చెప్తాను చర్చించలేదు గతంలో బీజేపీకి అనుకూలంగా ప్రకటన ఇచ్చినా కానీ ఎక్కడ కూడా ఉప ఎన్నిక గురించి మాట్లాడలేదు